హాయ్ అండి, నేను మీ వియర్ దివ్య బ్లాగ్స్. ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోయేది ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్. ఇది విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్న బాలాజీ వాచ్ కో షాప్లో తీసుకున్నాం. టైటానోలకు సంబంధించిన కంపెనీ కూడా ఉందండి దీంట్లో. చూద్దాం ఇవాళ ఈ వీడియో. ఫైర్ బోల్ట్ అండి, ఎంత సూపర్గా ఉందో చూడండి వాచ్. దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రజెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. స్పోర్ట్స్ వాచెస్ కానీ, తర్వాత ఎంఆర్పి రేటు కూడా ఇచ్చారండి, కానీ ఎంఆర్పి రేటుకి రాలేదండి, మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చింది. తర్వాత నోటిఫికేషన్స్ కానీ, హార్ట్ బీట్ సెక్షన్స్ కానీ, ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో చూసారు కదండి, వాచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తీద్దాం. చాలా సూపర్గా ఉంది కదండి. పక్కన పెట్టి నెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. బాక్స్లో ఛార్జర్ లాంటి అడాప్టర్ కేబుల్ ఒకటి ఉందండి. తర్వాత ఈ వాచ్కి సంబంధించిన చిన్న డెమో బుక్ ఒకటి ఉందండి, చూద్దాం అది కూడా. తర్వాత కొన్ని కార్డ్స్ ఉన్నాయండి, చూద్దాం. సుప్రీం కార్డ్ అని, తర్వాత ప్లే స్టోర్ కార్డ్ ఒకటని, గానా కార్డ్ అని, తర్వాత ఫైర్ బోల్ట్ కార్డ్ ఒకటి ఉందండి. ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ప్రజెంట్ వాచ్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వాచ్ని ఎలా ఆన్ చేసి ఎలా ఆపరేటింగ్ చేయాలనేది మనం చూద్దామండి. సూపర్గా ఉందండి వాచ్. బెల్ట్ క్వాలిటీ కానీ, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, ఐ మీన్ మన సెన్సార్ ఇచ్చేసుకోవడానికి కానీ, ఛార్జింగ్ పిన్ పెట్టుకోవడానికి కానీ చాలా స్మూత్గా, సైడ్స్ వచ్చేసి చిన్న స్పీకర్స్ కూడా ఉన్నాయి చూడండి. సూపర్గా ఉంది వాచ్. ఇప్పుడు అడాప్టర్ కేబుల్ కూడా చూద్దామండి. చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి అడాప్టర్ కేబుల్ కూడా. మన ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి ఈ సిపి టైపు ఛార్జర్ కనెక్టింగ్ చేసి డైరెక్ట్గా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా చూద్దామండి, ఎలా యూజింగ్ అవుతుంది ఏంటి అనేది ఈ కార్డ్స్ గురించి తర్వాత చెప్తానండి నేను మీకు. కార్డ్స్ చూద్దాం ఫస్ట్. మొత్తం 4 కార్డ్స్ అండి అవి. తర్వాత వచ్చేసి వాచ్ ఎలా ఆన్ చేయాలంటే, సైడ్ ఒక బటన్ ఉందండి, అది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఆ బటన్ని. ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవడంతోనే ఆన్ అయిందండి, ఫైర్ బోల్ట్ అని బ్రాండ్ పడిందండి. తర్వాత వాచ్ ఆన్ అయింది, చాలా సూపర్గా ఉందండి. సైడ్ స్క్రాల్ చేయడంతోనే మెనూ కానీ లేదా కొన్ని సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వచ్చిందండి. చాలా స్మూత్గా ఉందండి టచ్ కూడా. కాబట్టి ఈ వాచ్ కొద్ది రోజులను వాడిన తర్వాత సెకండ్ వీడియో తీస్తానండి, అది ఎలా ఉన్నది అనేది ఆ వీడియోలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.